అక్షరాపురం అనే గ్రామంలో అరవింద్ అనే ఒక రైతు ఉండేవాడు అతడు తన దగ్గర ఉన్న ట్రాక్టర్తో పొలాన్ని సాగు చేసుకుని పండిన పంట అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని గడిపేవాడు అతని కూతురి పేరు బేబీ బేబీకి ట్రాక్టర్ అంటే చాలా ఇష్టం తన తండ్రి డాక్టర్ని ఇంటి ముందు పెట్టగానే దానిమీద ఎక్కి కూర్చొని ఆడుకునేది ఆమెను చూసిన తండ్రి ఎంతగానో మురిసిపోతూ ఉండేవాడు పైగా బేబీకి తల్లి లేని కారణంగా కొంచెం గారాభంగానే పెంచుతాడు అరవింద్ అలా వాళ్ల జీవితాలు చాలా సంతోషంగానే సాగిపోతూ ఉన్నాయి ఒకరోజు అరవింద్ ఎప్పట్లాగే పొలానికి ట్రాక్టర్ని తీసుకుని వెళ్తాడు రెండవ విడత పొలం దుక్కి దున్నుతూ ఉండగా పొరపాటున అది తిరగబడి అతను భూమిలో ఇరుక్కుపోయి ట్రాక్టర్ అతని మీద పడిపోవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు పాపం బేబీ ఒంటరిదైపోతుంది తండ్రి కోసం ఆమె ఎంతగానో ఏడుస్తూ అంటూ ఎక్కెక్కి ఏడుస్తూ ఉండగా ఆ చుట్టూ ఉన్న ప్రజలు చాలా బాధపడిపోతారు రోజులు గడిచాయి బేబీకి చుట్టుపక్కల వాళ్ళు భోజనాన్ని అందిస్తూ ఉంటారు ఆమె వాళ్ళు పెట్టింది తింటూ ఉంటుంది కానీ మనసులో మాత్రం తండ్రి లేడు అన్న బాధ అలానే ఉండిపోతుంది కానీ ఆమె మనసులో ఒక చిన్న ట్రాక్టర్ ఉంటే నేనే వ్యవసాయం చేసి పంట పొలాన్ని పండించేదాన్ని నా బతుకు నేను బతికేదాని ఇలా నా వల్ల ఎంతో మంది ఇబ్బంది కలగదు ఒకరోజు పెడతారు రెండు రోజులు పెడతారు ఆ తర్వాత మళ్ళీ నేను సొంతంగా కష్టపడాల్సిందే కదా అదేదో ఇప్పటి నుంచే పడితే సరిపోతుంది కదా అని అనుకుంటుంది ఆమె తనకున్న తెలివితేటలతో ఒక చిన్న ట్రాక్టర్ని తయారు చేసుకుంటుంది అది కూడా మట్టితో అది చూడడానికి ఒక బొమ్మలా ఉంటుంది కానీ ఎటు కదలదు అప్పుడు ఆమె నేను ఎంతో కష్టపడి ట్రాక్టర్ ఆకారాన్ని మాత్రమే తయారు చేశాను కానీ దానిలో ఎలాంటి చలనం లేదు నేనేం చేయాలి నేను ఇది తప్ప ఇంకేం చేయగలను నాకున్న తెలివితేటలతో దీన్ని మాత్రమే చేయగలిగాను ఇంకా అంతకు నా వల్ల ఏమీ కాదు అనుకుంటూ చాలా బాధపడుతుంది ఒకరోజు బేబీ ఏడుస్తూ ఆ మట్టి ట్రాక్టర్ని పట్టుకొని అలాగే నిద్రపోతుంది ఆ ఊరిలో ప్రజలందరూ ఎవరో స్వామీజీ వచ్చారు అని అతని మాయతో ఎంతో మందికి వ్యాధులు నయం చేస్తున్నాడు అని కోరిందల్లా అందిస్తున్నాడు అని చెప్పుకుంటూ ఉంటారు దానినంతా వింటున్న బేబీ నేను కూడా స్వామీజీ దగ్గరికి వెళ్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అని అనుకుని తాను తయారు చేసిన ట్రాక్టర్ మట్టి బొమ్మను తీసుకుని స్వామీజీ దగ్గరికి బయలుదేరుతుంది అక్కడ స్వామీజీ దగ్గర ఎంతో మంది మనుషులు అందరూ వాళ్ల వాళ్ల సమస్యలు చెప్పుకొని వాటికి పరిష్కారం అక్కడి నుండి వెళ్లిపోతారు చాలా సమయం అయిపోతుంది చీకటి పడడంతో ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు బేబీ ఒక్కటే మిగిలిపోతుంది స్వామీజీ బేబీని చూసి చెప్పు పాప నీ సమస్య ఏంటి అందుకు బేబీ ఏడుస్తూ నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు నా చుట్టుపక్కల వాళ్ళు అన్నం పెడుతుంటే తిని బతకాల్సి వచ్చింది నాకు అలాంటి బతుకు వద్దు నేనొక ట్రాక్టర్ని అంటే బొమ్మ ట్రాక్టర్ని తయారు చేశాను కానీ అది మాత్రం కదలడం లేదు దయచేసి నాకు న్యాయం చేయండి స్వామి అంటూ బొమ్మ ట్రాక్టర్ని చూపించి ఏడుస్తూ ఉంటుంది స్వామీజీ ఆమె బాధను అర్థం చేసుకుని బాధపడుకు పాప ఇప్పుడు నీకు ఈ మట్టి బొమ్మ ఒక ట్రాక్టర్ బొమ్మలాగా కావాలి అంతే కదా అందుకే అవును స్వామి అని సమాధానం చెప్తుంది అందుకు స్వామీజీ అయితే నీకు నిజంగా అది కావాలంటే మూడు రోజులు నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరినీ పిలవకూడదు కన్నెత్తి కూడా ఎవరిని చూడకూడదు అందుకు బేబీ తప్పకుండా నేను దీనికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను స్వామి మీరు చెప్పినట్టుగానే నేను ఎవరితోనూ మాట్లాడను అస్సలు ఇంట్లో నుంచి బయటికి రానే రాను పస్తులైనా ఉంటాను అని అంటుంది అందుకు స్వామీజీ సరే అంటాడు ఇక ఆమె తన బొమ్మ ట్రాక్టర్ని స్వామీజీ దగ్గర ఉంచి ఆమె ఇంటికి వెళ్తుంది ఆమె ఇంట్లో తలుపులు వేసుకుని మూడు రోజులు ఆ ఇంట్లోనే ఉండడానికి నిర్ణయించుకుంటుంది మొదటి రోజు గడిచిపోతుంది ఆమెకి ఆకలి మొదలవుతుంది అప్పుడు ఆమె అబ్బా కడుపులో ఏలుకలు పరిగెడుతున్నాయి స్వామి త్వరగా ఈ రెండు రోజులు కూడా పూర్తయ్యేలాగా చూడు లేదంటే నేను ప్రాణాలతో ఉంటానో లేదో అని భయంగా ఉంది స్వామి నా మీద దయ చూపించండి అంటూ స్వామీజీకి తన మనసులో బాధ చెప్పుకుంటూ ఉంటుంది అప్పుడే ఆమెకు అక్కడ భోజనం ప్రత్యక్షమవుతుంది అప్పుడు ఆ భోజనం ప్లేట్ స్వామీజీ నీకోసం దీన్ని పంపించాడు నువ్వు సంతోషంగా దీన్ని తినొచ్చు ఆఖలి మీద ఉన్న బేబీ స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పుకొని దానిని తింటుంది ఆ రెండో రోజు కూడా గడిచిపోతుంది మూడో రోజు రానే వచ్చింది మూడో రోజు కూడా స్వామీజీ తనకి ఒక భోజనం ప్లేట్ ని ప్రత్యక్షం చేస్తాడు ఆమె ఆ మూడో రోజు కూడా భోజనం చేసి సంతోషంగా అక్కడే ఉంటుంది అలా మూడు రోజులు గడిచిపోతాయి పొద్దు ముందే ఆమె చాలా హడావిడిగా బయటికి వచ్చి స్వామీజీ దగ్గరికి పరుగులు తీస్తుంది అప్పుడు అటూ ఇటూ చూస్తుంది స్వామీజీ ఎక్కడా కనబడడు ఆమె చాలా ఏడుస్తూ స్వామి నా గురించి మర్చిపోయి మీరు నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారా అయ్యో స్వామి మళ్ళీ మీరు మీరు వచ్చేంతవరకైనా సరే నేనిక్కడే ఉంటాను అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది చాలా సమయం అవుతుంది కాని స్వామీజీ రాకపోవడంతో ఆమె నిజంగానే స్వామీజీ వెళ్లిపోయాడు అని చాలా బాధపడుతూ స్వామీజీ ఉండే ఆశ్రమంలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది ఇంతలో స్వామీజీ అక్కడికి వస్తాడు స్వామీజీని చూసిన బేబీ ఎంతగానో సంతోషపడుతూ స్వామీ మీరెక్కడికి వెళ్ళిపోయారు నాకెంత బాధ వచ్చిందో తెలుసా నన్ను ఒంటరిగా వదిలిపెట్టి మీరు ఎక్కడికో వెళ్లిపోయారని ఎంతగానో బాధపడుతున్నాను స్వామి మిమ్మల్ని నేను తప్పుగా ఆలోచించుంటే నన్ను క్షమించండి అంటూ బాధపడుతుంది స్వామీజీ ఆ పాపను చూసి నీకు నేను పరీక్ష పెట్టాను ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు నేను కేవలం పరీక్షించడం కోసమే ఇదంతా చేశాను ఆ మూడు రోజులు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు నీ మనసులో దృఢమైన సంకల్పం ఉంది అసలు నువ్వు ఎంతవరకు దానికోసం పోరాడుతావా అని ఇలా చేశాను బయటికి వెళ్ళు నీవు అనుకున్నది నువ్వు కోరుకున్నది నీ ముందుంటుంది ఆ మాట వినగానే ఆమె ఎంతగానో సంతోషపడుతూ పరుగు పరుగున బయటికి వెళ్లి చూస్తుంది బయట స్వామీజీ తాను కోరుకున్నట్టుగానే ఆ మట్టి ట్రాక్టర్ గా మారుస్తాడు దాన్ని చూసిన బేబీ ఎంతగానో సంతోషపడుతూ మీద ఎక్కి కూర్చొని స్వామి నాకిచ్చిన ఈ ట్రాక్టర్ బొమ్మ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ ట్రాక్టర్తో నేను వ్యవసాయం చేస్తాను పంట పండిస్తాను నేననుకున్నది సాధిస్తాను ఇదంతా మీ పుణ్యమే స్వామి అంటూ అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది స్వామీజీ ఆమెను తీవించి చూడు బేబీ ఇది బొమ్మ ట్రాక్టర్ వల్లే కాకుండా అచ్చం నిజమైన ట్రాక్టర్ లాగే ఉంటుంది దీంతో నువ్వు అన్ని పనులు చేసుకోవచ్చు అని అంటాడు అందుకు బేబీ సరే అంటుంది స్వామీజీ ఆమెకి కొంత డబ్బు ఇచ్చి ఇదిగో తీసుకో బేబీ నీ వ్యవసాయ ఖర్చులకు బాగా ఉపయోగపడుతుంది నువ్వు పంటని బాగా పండించాలి అని అంటాడు అందుకు బేబీ చాలా సంతోషపడుతూ దాన్ని తీసుకుని స్వామీజీకి మరోసారి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక ఆమె తన ట్రాక్టర్ని తీసుకుని పెట్రోల్ బంక్లోకి వెళ్లి ఓ బాబూ ఇదిగో ఒక మూడు వందల రూపాయలకి డీజిల్ కొట్టు అని అంటుంది అక్కడ ఉన్న వ్యక్తి ఏంటిది విచిత్రంగా ఉందే అంటూ దానివైపే అలా చూస్తూ ఉంటాడు అప్పుడు బేబీ చూసింది చాలుగాని త్వరగా కొట్టవయ్యా నేను వెళ్ళాలి నాకు పనుంది అని అంటుంది అందుకతను సరే అని చెప్పి డీజల్ పడతాడు అప్పుడు ఆమె అతనికి డబ్బులిచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది ఆ వ్యక్తి ఆ ట్రాక్టర్ వైపు అలా చూస్తూ ఏంటిదంతా నాకంతా అయోమయంగా ఉంది నేను చూస్తుంది నిజమేనా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు ఆమె ఊర్లోకి వెళ్ళగానే ఊర్లో ప్రజలందరూ దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక ఆమె సరాసరి ఆ ట్రాక్టర్తో తన పొలంలోకి వెళ్లి పొలాన్ని సాగు చేస్తూ ఉంటుంది ఇక అలా ప్రతిరోజు తన పొలంలో ఆ ట్రాక్టర్ను ఉపయోగించి పొలం పనులన్నీ ముగించుకుని ఉంటుంది ఆ తరువాత వేయడం మొక్క నాటడం ఆ పనులు మొత్తం తానొక్కటే కష్టపడి పనిచేస్తుంది అలా చాలా రోజుల సమయమే పడుతుంది ఆమె తన పొలంలో మొక్కలు చూసుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది అవి ఎదుగుతూ ఉంటాయి అందరి పొలంలో మొలకలు వస్తాయి కానీ ఆమె పొలంలో మొలకలు రావు ఆమె ఎంతగానో బాధపడుతూ నేను ఎంతో కష్టపడ్డాను అందరి పొలంలో మొలకలు వచ్చాయి కానీ నా పొలంలో మొలకలు రాలేదు అంటూ చాలా బాధపడుతూ అక్కడే తన ట్రాక్టర్ పైనే విశ్రాంతి తీసుకుంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం ఆమె లేచేసరికి ఆ పొలంలో మొలకలు వచ్చేస్తాయి దాన్ని చూసిన ఆమె ఎంతగానో సంతోషపడుతుంది ఇక కొన్ని రోజులకి పంట పూర్తిగా చేతికి వస్తుంది ఆమె ఆ పంట బస్తాలను చూసి ఇన్ని బస్తాలు ఈ మినీ ట్రాక్టర్లో ఎలా పడతాయి అనుకుంటూ ఉండగా స్వామీజీ అక్కడికి వస్తాడు అప్పుడు స్వామీజీ బేబీ అనుకున్నది సాధించావు కదా సభాష్ అందుకు బేబీ స్వామీజీ ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను వీటన్నిటిని తీసుకొని నీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను కానీ ఎలాగా ని ఆలోచిస్తున్నాను అందుకు స్వామీజీ మరేం పర్వాలేదు నువ్వు వాటిని అందులో వెయ్యి నువ్వెన్ని వేసినా దానికి ఏమీ కాదు అన్నీ పడతాయి అదే మాయ అని అంటాడు అందుకే సరి అని చెప్పి ఆ బస్తాలన్నింటినీ ట్రాక్టర్లో వేస్తుంది ట్రాక్టర్లో అన్నీ కూడా సరిపోతాయి దాన్ని చూసిన ఆమె చాలా ఆశ్చర్యపోయి స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఆ తర్వాత వాటిని అమ్మి టబ్బులుగా చేసుకుని స్వామీజీకి ఇవ్వాల్సిన డబ్బులు స్వామీజీకి అందుకు స్వామీజీ దానిని పేదవాళ్ళకి సహాయం చెయ్యి అని చెప్తాడు ఇక ఇక బేబీ బేబీ అలాగే అంటుంది ట్రాక్టర్ తో తన పంట పొలంలో సాగు చేసుకుంటూ తానే స్వయం కృషితో తన కాళ్ళ మీద తన నిలబడుతుంది ఒకనొక గ్రామంలో రోడ్లుడిచే సుజాత తను ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా ఉదయమే పనిలోకి వచ్చి రోడ్లూడుస్తూ ఉంటుంది మనసున్న పరిసరాలనే పరిశుభ్రం ఉంచుదాం చెత్తన చెత్తబుట్టలోనే వేద్దాం అంటూ చదువుకుంటారు కానీ వాటిని ఎవరో ఒకవేళ అలా పాటిత్తే మలాంటి వాళ్ళకి ఇలాంటి పనులుండటేవే కాదు ఎంత పొద్దున్నే రోడ్ల మీదకొచ్చేట వాళ్ళమే కాదు అనుకుంటూ రోడ్డుని ఊడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది సుజాత అలా కొద్ది దూరం ఊడ్చిన తర్వాత ఆమెకి ఉన్నట్టుండి ఒక చిన్న పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది సుజాత ఏడుపు వింటుంది అదిగో పిల్లాడేడు పినబడుతుంది కానీ పిల్లడు కనబడ్డేటీ ఆ తల్లి గాని తండ్రి గాని కనబడరేటి అనుకుంటూ కంగారుగా చూస్తూ కొంచెం ముందుకు వెళ్తుంది సుజాత చిన్న బాబు పట్టుబట్టలతో చెత్తబుట్టులో పడుంటాడు ఆ బాబుని చూస్తుంది సుజాత చీపురిని వెంటనే కిందపడేసి ఆ బాబుని ఎత్తుకుని చుట్టూ చూస్తుంది ఆ చుట్టుపక్కల సుజాతకి ఎవ్వరూ కనపడరు బాబుని సొత్తంటే ఎవరో అద్దింటి బిడ్డలాగే ఉన్నాడు ఆడపిల్లని వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే ఆడపిల్లని కండం ఇష్టం లేదని అందుకే వదిలిపెట్టిపోయారని అనుకోవచ్చు కానీ మగపిల్లాడు కదా అది కాకుండా పట్టు బట్టల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనుకుని అక్కడ ఎవ్వరూ కనపడకపోయేసరికి సుజాత తను ఆ బాబుని ఇంటికి తీసుకుని వెళ్తుంది ఎంతో ప్రేమగా అపురూపంగా అతి గారాభంగా చూసుకుంటూ ఉంటుంది సుజాత అలా రోజులు గడుస్తున్న కొద్దీ సుజాత ఆ బాబు మీద ప్రేమను పెంచుకుంటుంది ఆ బాబు కూడా సుజాతని అమ్మా అమ్మా అంటూ ఎంతో ప్రేమగా ముద్దుగా పిలుస్తూ ఉంటాడు అలా కొన్ని రోజుల తర్వాత సుజాత అనారోగ్యంతో చనిపోతుంది పాపం ఆ బాబు ఆమె దగ్గరే కూర్చుని ఏడుస్తూ ఉంటాడు అమ్మా నన్నుంటూచేసి కాదు లోకం పోకడ తెలియని నేను ఎలా బతకాలమ్మా ఇప్పుడు నేను తల్లి లేని పేదవాడిని ఏ అండలేని అమాయకుడిని ఏ తోడు లేని అనాథనమ్మా నన్ను కూడా పాటు తీసుకెళ్ళమ్మా నువ్వు లేకపోతే ఇక్కడ ఉండలేనమ్మా అని బోరుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఆ బాబు సుజాత చనిపోయిందని తెలిసిన వాళ్ళు వచ్చి ఆమె క్రియలని పూర్తి చేస్తారు వచ్చిన వాళ్ళు ఆ బాబు చేతిలో కొంత డబ్బు పెడతారు వాటిని ఇంటి అరుగు మీద కూర్చొని చూసుకుంటూ ఉంటాడు ఆ బాబు అటుగా వెళ్తున్న ఒక దొంగ ఆ బాబుని కొట్టి డబ్బుని లాక్కొని పారిపోతాడు అంటూ ఆ బాబు ఏడుస్తూ ఉంటాడు కాసేపటికి ఏడుపాపి ఇంట్లోకి వస్తాడు ఆ బాబు తన తల్లి సుజాత ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటాడు నన్ను కన్ను ఎవరో ఎక్కడుంటారో నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు ఇప్పుడు నేను ఎలా బతకాలి ఎప్పుడు చూసినా నిన్నీ కన్ను తల్లిని కాదు బాబు అంటూ ఉండేదానివి కానీ పలానా వాళ్లే మీ అమ్మా నాన్న అని ఎప్పుడూ చెప్పలేదమ్మా అని బాధపడుతూ ఉంటాడు ఆ బాబు అలా ఏడుస్తూనే పడుకుంటాడు మరుసటి రోజు ఉదయం ఆ బాబు మొహం మీద ఎండపడగానే నిద్రలేస్తాడు అమ్మా ఇవాళ బిర్యానీ చేసిపెట్టు ఈ మధ్య నువ్వు బిర్యానీ లేదు ఎందుకమ్మా ఎందుకు చేయట్లేదు అంటూ ఆ బాబు కళ్ళు తెరిచి చూస్తాడు పక్కన అతని తల్లి లేదు ఎదురుగా దండవేసిన సుజాత ఫోటో కనబడుతోంది దాంతో నిరాశగా ముఖం పెట్టి బాధపడుతూ ఉంటాడు బాగా ఆకలిగా ఉందమ్మా అంటూ ఆ బాబు వెళ్ళి వంటపాత్రల్ని చూస్తాడు అందులో ఏమీ ఉండదు అన్నీ ఖాళీగా ఉంటాయి చేసేదేమీ లేక కుండలో ఉన్న మంచినీళ్లను తాగేసి బయటికొస్తాడు ఇప్పుడు నా ఎవరు తీరుస్తారు అని ఆ బాబు బాధపడుతూ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అలా వెళ్ళగా వెళ్ళగా రోడ్డు మీద భోజనం పెడుతున్న ఒక వ్యక్తి కనబడతాడు అక్కడ కొంతమంది లైన్లో ఆకులు పట్టుకుని ఉంటారు అది చూడగానే ఆ బాబు ముఖం సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది అబ్బా ఎవరో పుణ్యాత్ముడు ఉచితంగా అన్నం పడుతున్నట్టున్నాడు దేవుడున్నాడు నన్ను కరుణించాడు అనుకుంటూ ఆ భోజనం పెడుతున్న అతని దగ్గరికి వస్తాడు ఆ బాబు భోజనం పెట్టేవాడు ఆ బాబుని అదో మాదిరిగా చూస్తాడు అన్న బాగా ఆకలిగా ఉంది అలా చూడకుండా తినడానికి అన్నం పెట్టన్నా ఆకలిగా ఉందన్నా అన్నం తిని నాలుగు రోజులవుతుంది ఇలా చూడు నువ్వు అన్నం తిని నాలుగు రోజులైనా నలభై రోజులైనా డబ్బులుంటేనే ఇక్కడ నీకు ఏదైనా పెడతాను ఉచితంగా పెట్టడానికి నేను డబ్బున మహారాజుని కాదు నీకు ఉచితంగా పెట్టే భోజనానికి నాకు వంద రూపాయలు వస్తాయి తెలుసా అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపో బాబు చాలా ఆకలిగా ఉందన్నా అరే ఇలా చెడు ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు పని మానేశారు నువ్వు చేస్తానంటే చెప్పు అన్నం పెడతాను డబ్బులు కూడా ఇస్తాను చేస్తానన్నా అంటూ ఆ బాబు అక్కడ అందరూ తిని వెళ్ళిపోయిన ప్లేట్స్ తీస్తూ ఉంటాడు ఆ బల్లని శుభ్రం చేస్తూ ఉంటాడు ఎంతో మంచిగా నిజాయితీగా పనిచేసేవాడు ఆ బాబు ఆ బాబు చేసే పనిని మెచ్చుకుని ఆ హోటల్ వ్యక్తి కడుపు నిండా అన్నం పెట్టేవాడు ఆ బాబుకి అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు అక్కడికి బాగా డబ్బులున్న వ్యక్తి రాఘవ వస్తాడు రాఘవకి బాగా ఆకలిగా ఉంటుంది ఏదైనా ఒకటి తినాలని రోడ్డు మీద భోజనం కనబడగానే కారుని పక్క కాపి వస్తాడు కారులో వచ్చిన రాఘవని చూసి ఆ హోటల్ యజమాని ఆ బాబుతో ఇలా అంటాడు అరే బాబో ఆ కారులో వచ్చిన సార్కి ఏం కావాలో చూడుబో అని చెప్తాడు అందుకు ఆ బాబు పరుగున దగ్గరికి వెళ్ళి కారు దిగిన రాఘవ దగ్గరికి వస్తాడు రండి బాబు రండి ఏం తీసుకుంటారు అంటూ ఆ బాబు రాఘవకి స్టూలు వేస్తాడు దానిమీద కూర్చుంటాడు రాఘవ చూడు బాబు మంచి భోజనం తీసుకోన్రా అలాగే సార్ చిటికలో తీసుకొస్తాను రాఘవ ముందు మరొక స్టూల్ వేసి విస్తరాకు వేసి అన్నం పెడతాడు ఆ బాబు కూరలు పప్పులు చారు పెరుగు అప్పడంతో సహా అన్నీ వడ్డిస్తాడు రాఘవ అడిగిన వెంటనే తీసుకొచ్చి చలాకీగా వడ్డిస్తున్న ఆ బాబును చూసి చాలా ఆశ్చర్యపోతాడు రాఘవకి చాలా ముచ్చటేస్తోంది బాబూ నీ పేరేంటి నా పేరు బాబు సార్ మీ అమ్మ నాన్న ఎవరో కానీ బుద్ధిమంతుని కన్నారోయ్ ఇలాగే బుద్ధిగా పనిచేసుకుంటూ ఉండు బాగుపడతావు అంటూ వంద రూపాయలు నోటిస్తాడు రాఘవ అది చూసిన ఆ హోటల్ యజమానికి కళ్ళు మండుతాయి అక్కడినుంచి రాఘవ తన కారు దగ్గరికి వస్తాడు బాబు తనకిచ్చిన వంద రూపాయలను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు అది చూసిన హోటల్ యజమాని ఆ బాబుని పిలుస్తాడు చూడు బాబు ఆ వంద రూపాయలెటివ్వు ఆ సార్ నేను చేసిన పని మెచ్చుకొని నాకిచ్చాడు కాదు ఆ ఆసార్ నీకిచ్చింది డబ్బులు ఇక్కడ భోజనం బాగుందని సంతోషంగా ఉందని ఇక్కడ ఇలాగే జరుగుతూ ఉంటుంది కానీ గానివో బాబు ఎంత అడిగినా ఆ డబ్బులివ్వడు దాంతో కోపం వచ్చిన హోటల్ యజమాని బాబుని బయటికి నెట్టేస్తాడు దాంతో ఆ బాబు వెళ్లి కారెక్కుతున్న రాఘవకి తగులుతాడు అప్పుడు రాఘవకి ఆ బాబు స్పర్శ తగలగానే రాఘవకి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది అసలు నువ్వు ఎవరు బాబు అని రాఘవ ఆ బాబుని అడుగుతాడు నేను అనాథని సార్ మా అమ్మ ఈ మధ్యనే చచ్చిపోయింది నేనంటే ఎవ్వరికి ఉండదు నేనే తప్పు చేశానో తెలియదు కానీ నా చిన్నప్పుడే నన్ను కన్నవాళ్ళు కప్పులో పడేసి వెళ్ళిపోయారంట చనిపోతూ నన్ను పెంచిన తల్లి నాకు చెప్పింది ఆ మాటలు విన్న రాఘవ చాలా సంతోషిస్తాడు ఏంటి బాబు ఆ వీధి చివర ఉన్న చెత్తబుట్లోనా నువ్వు మీ అమ్మకు దొరికింది అవునండి అమ్మ చెప్తుండేది ఆ చెత్తబుట్లో పడేసిన నిన్ను కన్న తండ్రి నేనే బాబు అప్పుడున్న పరిస్థితుల్లో నిన్న అలా వదిలేయాల్సి వచ్చింది అవునా నిజంగా మీరు నా కన్న తండ్రేనా లేక మీకు పనివాడు ఇంటికి తీసుకెళ్లి పనిలో పెట్టుకుంటారా అలాంటిదేం లేదు బాబు నువ్వు పుట్టగానే మీ బాబాయ్ నిన్ను చంపాలనుకున్నాడు ఆస్తి కోసం నిన్ను కాపాడడం కోసమే ఆ చెత్తబుట్లో పడుకోబెట్టి వెళ్ళాను మళ్లీ కొద్దిసేపటికొచ్చి చూసాం కాని నువ్వక్కర్లేవు నీ మీద బెంగుతో కొన్ని రోజులకి మీ అమ్మ చనిపోయింది అంటూ కారులో ఎక్కించుకొని రాఘవ తన ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు వీళ్ళు ప్రయాణిస్తూ ఉండగా దారిలో ఏదో యాక్సిడెంట్ జరుగుతోంది ఎవరికో దెబ్బలు తగిలి స్పృహ కోల్పోతారు నాన్న కారాపండి అదిగో అక్కడెవరో కారాపండి ఇక ఇద్దరూ కారు దిగి అక్కడికి వెళ్తారు అక్కడ యాక్సిడెంట్ జరిగింది రాఘవ తమ్ముడు జగన్కి జగన్ని చూసిన రాఘవ ఇలా అంటాడు ఇలా చూడు బాబు వీడే వీడే నాన్న నిన్ను చంపాలనుకుంది వాణ్ణి వదిలేసి వెళ్దాం పదా ఏంటి నాన్న మీరు మాట్లాడేది ఒక మనిషికి పోయిన ప్రాణాన్ని తిరిగి తేలాం కదా ఇక అప్పుడు అతను స్పృహలోకి వస్తాడు పక్కనే ఉన్న రాఘవని చూస్తాడు లేచి రాఘవతో జగన్ ఇలా అంటాడు అనయ్యా నన్ను నువ్వు హాస్పిటల్లో చేర్పించావా నన్ను క్షమించనయ్యా నీకు చాలా అన్యాయం చేశాను నిన్ను హాస్పిటల్లో చేర్పించింది నేను కాదు నా కొడుకు నీ గురించి చెప్పాను కానీ వినకుండా నిన్ను హాస్పిటల్లో చేర్పించాడు ఆ మాటలు విన్న రాఘవ తమ్ముడు బాబు దగ్గరికి వెళ్ళి ఆ బాబుని క్షమించమని వేడుకుంటాడు చిన్నవాడివైనా పెద్దగా ఆలోచించావు అని చెప్తాడు మనలో మనకి క్షమాపణలు ఎందుకులేండి బాబాయ్ అని ఆ బాబంటాడు ఇక అప్పటినుంచి వాళ్ళంతా సంతోషంగా ఉంటారు